ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. నా ప్రియ సహోదర సహోదరుడ, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలంలో ఒక చక్కని మాట పరిశుద్ధ గ్రంథం నుండి మనం ధ్యానించుకుందాం. ప్రతిరోజు దేవుని వాక్యము ధ్యానించాలి, చదవాలి, వినాలి. ప్రతిరోజు దేవుని వాక్యము మనం వినకుండా ధ్యానించకుండా మనం నిజంగా ఆ రోజే మనము గడపకూడదు. ఎందుకంటే దేవుని మాట మన జీవితానికి అది ఆరోగ్యకరము, జీవదాయకము. దేవుని మాటే మనకు ఆలోచన, దేవుని మాటే మనకు ఆలోచన, దేవుని మాటే మనకు వెళ్ళే చోటల్లా ఒక విజయం చేకూరుస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక చక్కని మాట ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథం 92:13లో దేవుని ఆలయంలో నాటబడిన వారై వారు దేవుని మందిరంలో వర్ధిల్లుదురు. అంటే దేవుని మందిరంలో మనం నాటబడాలి. నాటబడిన దానికి, ఆ తర్వాత పై పైన ఉన్న దానికి చాలా తేడా ఉంది. నాటబడితే నీ వేరు లోతుగా పారుతుంది. నీ ఏ వేరైతే లోతుగా పారుతుంది, వారు నాటబడిన వారైతేనే లోతుగా పారుతుంది. నువ్వు నాటబడకపోతే నీ వేరు ఎక్కడ పారుతుంది? నువ్వు ఎలా వర్ధిల్లుతావు, ఎలా చిగురిస్తావు? నాటబడితేనే కదా నువ్వు అభివృద్ధి చెందుతావు, అంటే చిగురించి ఫలిస్తావు. చాలామంది ఫలించలేకపోతున్నారు, చిగురించలేకపోతున్నారు, వర్ధిల్లలేకపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? వారు నాటబడలేదు. నాటబడాలండి. నాటబడకపోతే చిగురు లేదు, ఫలము లేదు, ఇంకా అభివృద్ధి లేదు, ఏదీ లేదు. అందుచేత నా ప్రియ సహోదరి సహోదరుడ, కీర్తన అక్కడ సెలవిచ్చిన ప్రకారంగానే మనం నాటబడాలి. నీ జీవితంలో అభివృద్ధి చెందాలనుకుంటున్నావా? నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలతో ఫలభరితంగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు దేవుని మందిరంలో నాటబడాలి. దేవుని మందిరంలో నాటబడినట్లయితే తప్పనిసరిగా నీవు అభివృద్ధి చెందుతావు. ఆ అభివృద్ధి ఎవ్వరూ ఆపలేరు. ఆ అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే నువ్వు దేవుని మందిరంలో నాటబడ్డావు కాబట్టి, దేవుని ఆలయంలో నాటబడ్డావు కాబట్టి. దేవుని ఆలయంలో నాటబడిన వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారని కోరావు కుమారు రచించిన 84వ కీర్తిలో మనం చూస్తున్నాము. దేవుని మందిరంలో నాటబడిన వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారంట. బలాభివృద్ధి పొందుతారు నానాటికి, దినదినము ఆశీర్వదించబడతారు. దినదినము వారు దీవించబడతారు. వారి మీద తులకరవాన పడుతుంది. ఎస్, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుని మందిరంలో నాటబడిరి. నువ్వు అభివృద్ధి చెందాలి. దేవుడు ఈ మాటల ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.